పోలీస్ స్టేషన్ లో రెండు సంచలన కేసుల దర్యాప్తు జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేక్ మనం చూస్తున్నాం. లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్ ను ప్రశ్నిస్తున్నారు నార్సింగి పోలీసులు. అలాగే మరొక వైపు లైంగిక దాడి కేసులో హర్షసాయి బాధితురాలి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. హర్షసాయి బాధితురాలితో పాటు పిఎస్ కు కో ప్రొడ్యూసర్, మరొక ఇద్దరు సాక్షులు కూడా వచ్చారు. మొత్తం ఈ రెండు కేసుల్లో ఇవాళ స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. నార్సింగి పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి జానీ మాస్టర్ ను కలవడానికి అతని భార్య ఆయేషా, మరొక ఇద్దరు కుటుంబ సభ్యులు రావడంతో అతని భార్య ఆయేషాకు మాత్రమే కలవడానికి అనుమతిచ్చారు పోలీసులు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం రెండు సంచలన కేసుల దర్యాప్తు జరుగుతోంది. లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్ ను ఒకవైపు ప్రశ్నిస్తున్నారు నార్సింగి పోలీసులు. అలాగే మరొక వైపు లైంగిక దాడి కేసులోనే హర్షసాయి బాధితురాలి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. హర్షసాయి బాధితురాలతో పాటు పిఎస్ కు కో ప్రొడ్యూసర్, అలాగే మరొక ఇద్దరు కూడా సాక్షులుగా వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ కేసులకు సంబంధించి, దర్యాప్తుకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి. రాధాకృష్ణ, ఈ రెండు కేసుల్లో ఈ రోజు దర్యాప్తు జరుగుతోంది, స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి పురోగతి ఎంతవరకు వచ్చింది? యా నల్లి, ఈ రెండు కేసులు కూడా సంచలనం రేపిన కేసులే. రెండు కూడా లైంగిక దాడికి సంబంధించిన కేసులు. ఒక కేసులో జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన లైంగిక దాడి జరిపిన కేసు ఒకటైతే, మరొకటి హర్షసాయి అనే ఒక వ్యక్తి యూట్యూబర్, ఇతను అప్కమింగ్ హీరోగా ఒక సినిమా కూడా కొనసాగుతుంది. ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్నే లైంగిక దాడికి పాల్పడమే కాకుండా ఆమెను వీడియోలు ఫోటోలు తీసి బ్లాక్ మెయిలింగ్ చేయడం, ఆ సినిమాకి సంబంధించిన రైట్స్ తనకి ఇవ్వాలంటూ కూడా ఆమెను బెదిరింపులకు పాల్పడిన కేసు. ఈ రెండు కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతము నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జానీ మాస్టర్ కి సంబంధించిన కేసులో కస్టడీలో భాగంగా ఇవాళ రెండో రోజు అతన్ని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. కొద్దిసేపటి క్రితమే అతని భార్య ఆయేషాతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు ఇతనికి ఇక్కడికి నార్సింగి పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది జానీ మాస్టర్ని కలవడానికి. కానీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో కేవలం అతని భార్యను ఒక్కదానికి మాత్రమే అనుమతించారు. కేవలం 5 నిమిషాలు సమయం ఇచ్చి ఆ తర్వాత ఆమెని పంపించి వేయడం జరిగింది. ఇవాళ రెండవ రోజు అతనికి సంబంధించిన విచారణ ఒకవైపు కొనసాగుతుంది. మరొక వైపు సాయి హర్షకు సంబంధించిన కేసు, హర్షసాయికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో, ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఫిర్యాదు ఎవరైతే ఫిర్యాదు చేసిన బాధితురాలు ఉన్నారో ఆవిడ కొద్దిసేపటి క్రితమే నార్సింగి పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. ఈరోజు ఆమెతో పాటు ఆ సినిమాకి సంబంధించిన కో ప్రొడ్యూసర్గా ఉన్న బాలా అనే వ్యక్తి, అలాగే మరొక ఇద్దరు కూడా నార్సింగి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లను రికార్డు చేయడమే కాకుండా నిన్న హర్షసాయి ఒక ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో వీళ్ళిద్దరి సంభాషణ, బాధితురాలితో పాటు ఇటు హర్షసాయి వీళ్ళిద్దరు కూడా మాట్లాడిన ఆడియోకి సంబంధించిన క్లిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి కూడా మరొకసారి వాళ్ళు రావడం జరిగింది. ఆ ఆడియో క్లిప్ మొత్తం కూడా ఎక్కడికక్కడ కటింగ్స్ చేసి దాన్ని కలిపి ఈ బయటికి రిలీజ్ చేశారు. అదంతా కూడా పూర్తిగా ఫ్రాడ్ అనేది బాధితురాలి తరపు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి మరొక ఫిర్యాదు చేయడానికి కూడా నార్సింగి పోలీస్ స్టేషన్కి ఆ బాధితురాలికి సంబంధించిన అడ్వకేట్స్తో పాటు మరొక ఇద్దరు సాక్షులు, అలాగే ఆ బాధితురాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ సెక్షన్స్ కూడా ఈసారి దీంట్లో నమోదు చేయబోతున్నారు. ఇప్పటికే లైంగిక దాడి, బ్లాక్ మెయిలింగ్తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నార్సింగి పోలీసులు ఇప్పుడు ఈ హర్షసాయికి సంబంధించిన దాంట్లో కూడా ఐటీకి సంబంధించిన సెక్షన్స్ కూడా ఇవాళ అప్డేట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు అన్నింటిని కూడా దర్యాప్తు అధికారులకు ఇవ్వడం జరిగింది. మొత్తానికి రెండు కేసులకు సంబంధించిన అంశంలో ఒకవైపు జానీ మాస్టర్ రికార్డ్ ఈ రెండో రోజు స్టేట్మెంట్స్ అతనికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా రికార్డ్ చేస్తున్నారు, మరొక వైపు హర్షసాయికి సంబంధించినవి ఈ రెండు కేసులకు సంబంధించిన దర్యాప్తు. రైట్ కృష్ణ, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.